हाय फ्रेंड्स वीडियो पूर्ति चूँगी कमर्शियल वीडियो का व्यक्ति की मन का वाल अवता इधर आड़पील ने मन ब्रतकनी अवतुँ कुटा मन एंत मुंक अवतु चूँ अटे विवरा के लक्ष्मण मलकाजगिरी की संबंधी लक्ष्मण अने व्यक्ति పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు. ఆడపిల్లలు ఇటు వీళ్ళు గడుస్తున్న సమయంలో ఆయన వృత్తిరీత్యా బయటికి వెళ్ళిన సందర్భంలో చెట్టు కింద నుంచి కింద పడి రెండు కాళ్ళు దెబ్బతిన్నాయి, వెన్నుపూస కూడా దెబ్బతింది. ఈ రోజు ఆయన బయటికి వెళ్ళలేని పరిస్థితి, మంచం నుంచి లేచే పరిస్థితి లేదు. కానీ ఆయనని పోషించడానికి ఈరోజు భార్య పాపం నిరంతరం కష్టపడుతూ ఇళ్లల్లో ప్రతి ఇంటింటికి వెళ్ళి పనిచేస్తూ వచ్చే 2-3 వేల రూపాయలతో ఇటు పిల్లలకు కావాల్సిన సరుకులు కానీ ఇటు భర్తకు కావాల్సిన మెడిసిన్ కానీ ఇవన్నీ చేసే సందర్భం ఉండే మనం చూస్తూ ఉంటాం. మనకు నెలకు 50 వేలు వచ్చినా కూడా ఇంట్లో వెళ్ళని పరిస్థితులు చూస్తుంటాం. కానీ 2-3 వేలతోని ఇటు కుటుంబంలో పెద్ద దిక్కు లేదు. అబ్బాయి లక్ష్మణ్ తండ్రి కూడా చనిపోయాడు, తల్లి అసలే పట్టించుకోదు అని చెప్తా ఉన్నాడు లక్ష్మణ్. అంటే చూస్తే తప్పకుండా మనం అందరం ఎంతో అంత సహాయం చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. పాపం అతనికి ఇటు మెడికల్కి సంబంధించిన ఇబ్బందులు కానీ ఇటు కూతుర్లని పిల్లలకి చదువుకోపించాలి, లేకపోతే ఇటు పిల్లలని మంచి డ్రెస్సులు కొనాలి, లేదా అంత డ్రెస్సులు చదువు పక్క పెడితే కనీసం తిండికి తినలేని పరిస్థితి ఉంది. ఇంట్లో గ్యాస్ కూడా లేదు, చిన్న గ్యాస్తోనే మెయింటైన్ చేసుకుంటున్నాం, ఒక పూట భోజనం చేసి 2 పూటల పస్తులు ఉంటున్నామని చెప్పి చెప్తాడు. కానీ ఆయనకు చూస్తూ ఉంటే మరి ఫోర్ సైడ్స్ మీడియా అడిగిన దాని ప్రకారం ఆయనకు ఒక ఇల్లు ఉంది మల్కాజ్గిరిలో. మరి హైదరాబాద్ లో ఇల్లు ఉందంటే కాస్ట్లీ కదా అంటే ఇలా లేదు, లక్ష్మణ్ గారు చెప్పిన దాని ప్రకారం లేదన్న, హైదరాబాద్ లో ఇల్లున్నా కూడా మాకు ఏమి లేదు, ఒక రూమ్ మాత్రమే ఇచ్చారు, కనీసం ఫ్యాన్ లేదు. మాకు దగ్గర సంబంధికులు అందరూ కూడా వచ్చి చాలా బాధపడుతున్న సందర్భం చూస్తా ఉన్నాం. మా తల్లి అసలే పట్టించుకోదు, మా తల్లి కనీసం ఎవరైనా సహాయం చేయడానికి ఇంటికి వస్తే తిట్టి పంపిస్తా ఉంది, ఏం సహాయం చేయట్లేదు. నేను ఎప్పుడైతే నేను వెళ్ళిపోతానో అప్పుడు నా ఆస్తి కానీ లేకపోతే నాకు సంబంధించింది కానీ మరి వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం, వాళ్ళ మిగతా పిల్లలకి ఇచ్చే ప్రయత్నమే తప్ప నన్ను అసలే పట్టించుకోవట్లేదు. పాపం నా భార్య నిరంతరం కష్టపడుతుంది, నా పిల్లలు టీ కాఫీ ఏదో ఒకటి ఇస్తూ నాకు సహాయపడుతున్నారు, వాళ్ళని బయటికి పంపించే పరిస్థితి లేదు. నా కష్టం చాలా అగమ్య గోచరంగా ఉంది, నా కుటుంబాన్ని కాపాడండి అంటూ మరి లక్ష్మణ్ వేడుకుంటున్న సందర్భం మనం చూస్తూ ఉంటాం. తప్పకుండా మనం మానవత్వంతో ఆయన యొక్క కుటుంబానికి మనం ఎంతో అంత చేస్తూ ఉంటే బాగుంటుంది. అంటే మనం సమాజంలో ఎంతో మందికి ఎన్నో ఖర్చు అంటే ఎంతో సహాయం చేస్తూ ఉన్నాం, ఇప్పటికి కూడా చేస్తున్నాం. సో అదేవిధంగా మనకు తోచినంత సహాయం ఆయనకు చేసి ఆయన కుటుంబాన్ని సరే ఒకరోజు 2 రోజులు 3 రోజులు మనం గడుపుతూ మనకు అదేవిధంగా మనకు తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఆయన కొంత ఫండ్ రేజ్ చేస్తూ లేకపోతే ఆయనకు నిత్యావసర సరుకులు ఇస్తూ అంటే ఆయన కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది. నాకు ఆర్థికంగా మెడికల్కి సంబంధించిన ఏమైనా హెల్ప్ చేయండి, లేదంటే నాకు ఇంట్లో కుటుంబంలో గడిచేటప్పుడు నిత్యావసర సరుకులు కానీ ఏమైనా హెల్ప్ చేయండి, నాకు రేషన్ కార్డు కూడా లేదు, నాకు ఒక గ్యాస్ కూడా లేదు, నా పరిస్థితి ఇంట్లో ఒక బల్బు తప్ప ఒక ఫ్యాన్ కూడా లేదు, కాబట్టి దయచేసి నా కుటుంబాన్ని ఆదుకోండి, నా పిల్లలు రోడ్డున పడతారు, నా భార్య ఈ కరోనా సమయంలో ఎక్కడ కూడా వెళ్ళి పనిచేసే సందర్భం లేదు, ఎవరిని రానివ్వట్లేదు, ఇప్పుడు కేవలం నెలకు 2000 రూపాయలే వస్తున్నాయి, ఈ 2000తో మేము ఏం చేసి కుటుంబం గడిచే పరిస్థితి లేదు, దయచేసి నన్ను చూడండి, నా ఆర్థిక పరిస్థితి, నా స్థోమత, నా ఫిజికల్లీ నా ప్రాబ్లమ్స్ అన్ని చూసి నా కుటుంబాన్ని ఆదుకోండి అంటూ ఈరోజు ఏడుస్తున్న సందర్భం చూస్తాం. దయచేసి మనందరం ఎవరైతే పైన కనబడుతున్న స్క్రోల్ అవుతున్న నెంబర్ ఏదైతే ఉందో జీపే నెంబర్ ఇచ్చేయడం జరిగింది, ఆయనకు ఫోన్ చేయండి, మాట్లాడండి, ఆయన పరిస్థితిని తెలుసుకుని మీకు తోచినంత సహాయం చేయగలరని కోరుతున్నాం. కీప్ వాచింగ్ ఫోర్ సైట్. థ్యాంక్ యూ.